నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హన్వాడ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ మాట్లాడుతూ, దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని, దేశంలో ఎక్కువ సభ్యత్వం గల పార్టీ బీజేపీ అని ఆమె కొనియాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గ్రామాలలో బూత్ స్థాయిలో విజయం సాధించాలంటే పార్టీ కార్యకర్తలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో రోజు ఒక గంట సమయం కేటాయించుకుని క్షేత్ర స్థాయిలో కార్యకర్తల యొక్క చేరికలు, ప్రతి ఇంటికి తిరిగి నరేంద్ర మోదీ యొక్క సంక్షేమ పథకాలను వివరించి వారికి అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని, అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టెట్టా ముంచేసిందని ఆమె తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీని, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి డికే అరుణను ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పద్మారెడ్డి, మండల అధ్యక్షులు వెంకటయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేష్, ఎస్టీ మోర్చా నాయకులు అశోక్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు పోవచ్చు ఇటు రావచ్చు, మనం టెన్షన్ తీసుకోకూడదు. మనం ఒక్కటే సిద్ధాంతం, నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం ప్రజలకు వివరించాలి. పిఎం రేషన్, గ్యాస్, అన్ని రకాలుగా మనం చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, అధ్యక్షులందరికీ మేనే గారి ఫుల్ మెజారిటీతో గెలిపించాలి. ఇజ్జత్ సవాల్ మనం పనిచేయాలి. జై భారత్ మాతాకి జై. ఇక పెద్దలకు నేను తక్కువ మాట్లాడితే మనం క్షమించాలి. రియల్ గా మాట్లాడతా. ఏమన్నా కార్యకర్తల గురించి, మండల స్థాయి పెద్దలకు, మన కార్యకర్తలకు, నాది లేపరు, నా పేరు భూపతి రెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు నితిన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కార్యకర్తలకు డబ్బులు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మోసం చేసిపోయిన కార్యకర్తలకు మోసం చేసాము మనము. కాకపోతే డబ్బులు ఏమన్నా ఇస్తారా మీటింగ్ వస్తే అనే ఒక భావన ఉంది కార్యకర్తలకు. అట్లాంటి డబ్బులు ఇచ్చే కార్యకర్తలకు ఫస్ట్ ఆఫ్ ఆల్, బీజేపీ కోసం పనిచేసే కార్యకర్తలకు మాత్రమే దీంట్లో ఉంటుంది. ప్రతిదానికి బీజేపీకి మీటింగ్ కోసం డబ్బులు ఇస్తారా, ఏమైనా పెట్రోల్ పంపిస్తారా, మందులు అంటారా అనేది మాత్రం ఉండదు. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడలేదు. పార్టీలు మారి పోయినారు, చాలామంది ఉండొచ్చు పోవచ్చు. గత 25 ఏళ్ళకెళ్ళి ఇదే పార్టీలో పనిచేస్తున్నా, ఏ పదవి కోసం ఆశించాను నేను. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల అధ్యక్షులు ప్రతి ఊరికి తిరిగి కార్యకర్తలని ప్రతి విలేజ్కి మోటివేట్ చేయాలని అదొకటి కోరుకున్నా. నేను అధ్యక్షుడు, నేను అధ్యక్షుడు పాకులాడకుండా ఘటన చాలాసార్లు మాకు ప్రోత్సహించారు. మళ్ళీ గత మహబూబ్నగర్లో 25 ఏళ్ళకెళ్ళి బీజేపీలో ఉన్నా, ఎప్పుడు బీజేపీలో ఉంటా, మేడం కోసం పనిచేస్తా, మా కార్యకర్తల్లో కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఇంకేమన్నా మాట్లాడిన తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఆర్టికల్ 370ని రద్దు చేసేటటువంటి ఆలోచన చేయలేదు, ఆ ధైర్యము చేయలేదు, అందులోటువంటి ఆలోచన కాదు. దాని 370 ఆర్టికల్ ఇది తాత్కాలికం కదా, దీన్ని రద్దు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చిన మెంబరే, మనకు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇస్తే ఆమె ఇచ్చినటువంటి మెంబరే, అధికారంలోకి వచ్చిన మెంబరే 370 ఆర్టికల్ ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో ఒక రక్తం చుక్క కారకుండా ల్యాండ్ ఆర్డర్ ని పూర్తిగా మెయింటైన్ చేసి అక్కడ 370 ఆర్టికల్ ని రద్దు చేసి మన భూభాగంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ని ఈరోజు భారతదేశంలో మనం విలీనం చేసేటువంటి విషయాలు మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి కార్యకర్త ఈ విషయాలన్నింటిలో కూడా ప్రజలకు తెలియజేయాలి, చదువుకున్న వాళ్ళకి తెలియజేయాలి, గ్రామీణ ప్రాంతంలోనివంటి రైతాంగానికి తెలియజేయాలి. ఈ దేశం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు గ్రహించింది. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల. శ్రీరాముని యొక్క ఆలయం, అయోధ్యలో రాముని ఆలయాన్ని 500 సంవత్సరాలైన మనం ఆలయం లేక, శ్రీరాముని యొక్క ఆలయం అయోధ్యలో రామ మందిరం కోసం అనేక పోరాటాలు జరిగినాయి, పెద్ద ఎత్తున రక్తపాతాలు జరిగినాయి, వేలాది మంది పరాభవపడుతున్నారు. మరి అటువంటి యొక్క ఆ రామ మందిర నిర్మాణం కోసం
నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఎలాంటి ఎలాంటి రక్తపాతం లేకుండా, రక్తం చుక్క లేకుండా ప్రశాంతంగా ఈరోజు రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసింది మోదీ గారే. ఆ యొక్క అయోధ్య రామ మందిరంలో రాముని ప్రతిష్ట కూడా చేసిండు మోదీ గారే. అంటే ఆ శ్రీరామచంద్రుడు మోదీ గారి చేతుల మీదుగా ఆ యొక్క ప్రాణ పరిశ్రమ జరగాలని ఆయన ఆశించిండు. కాబట్టి వారి చేతుల మీదుగా ఈరోజు అటువంటి గొప్ప కార్యం, 100 సంవత్సరాల నుంచి కానటువంటి కార్యం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆ రామ మందిరం సొంత ఇంట్లో శ్రీరాముని యొక్క ప్రాణ పరిస్థితి జరిగింది అంటే మరి మొత్తం భారతదేశంలో రామరాజ్యం రాబోతున్నది, కొత్త యుగం ప్రారంభం అయ్యిందని చెప్పి మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అయోధ్య రాముని యొక్క అక్షింతలు వచ్చినాయంటే, ప్రతి ఇంటికి అక్షింతలు ఏమి అంటే ఆ అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించిందని చెప్పి మనం అందరం కూడా ఈరోజు మనం భావిస్తా ఉన్నాం. శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంటికి వచ్చినాయి, ఏ ఒక్క ఇల్లు మిస్ కాకుండా. కాబట్టి ఈరోజు శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా రామరాజ్యం మళ్ళీ భారతదేశంలో రావాలని, మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ యొక్క ఆశీర్వాదం పొందిన ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో రామరాజ్యం స్థాపన కోసం నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని ప్రతి ఇంటికెళ్ళి మనం కోరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరూ మేము తెలియజేస్తా ఉన్నాం. అందరూ దానికి సిద్ధమా? సిద్ధమా? ప్రతి ఇంటి ఎవరికైతే సిద్ధమా? ప్రతి ఇంటికి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఉంది, ఉంది కదా, అది మనం రాయలే, ఆ శ్రీరాముడే రాపించండి ప్రతి ఇంటికి. శ్రీరామచంద్రుడు తలచిండి కాబట్టి ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ ఉంది. లేకుంటే మనం అనుకుంటే ఒక వాళ్ళ మీద వాళ్ళ రైతులు కూడా పూర్తి చేయడం చెప్పినప్పుడు అవి కూడా అక్కడ రాగిపోతాయి. కానీ జై శ్రీరామ్ అన్నది ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ ఉందంటే శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటి మీద ఉంటుంది. రామరాజ్యం రాబోతుందనే సంకేతాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చిందని మనం భావించాలి. అటువంటి రామరాజ్యం స్థాపన కోసం నరేంద్ర మోదీ గారిని మనం ఆదరించాలి, అందరం ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మన అందరినీ కోరుకుంటూ దేశం కోసం నరేంద్ర మోదీ గారిని ఉండాలి, పాలమూరు యొక్క అభివృద్ధి కోసం డీకే అన్నమ్మ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన అక్క ఇక గెలిస్తే మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మన అందరూ మన ప్రాంతాన్నంతా కూడా ఏ సమస్య ఉన్నా, మనకు సమస్య ఉన్నా మన ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆ మిషన్ పోరాటం చేసి సాధించేటటువంటి తత్వం ఉన్నటువంటి అక్క మనకు ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు మన అందరికీ కూడా ఈరోజు భారతదేశంలో జరిగే ప్రతి అభివృద్ధి మనకు చేరాలంటే డీకే అన్నమ్మని గెలిపించాలనే లక్ష్యంతోనే ఇక్కడ డీకే అన్నమ్మకు టికెట్ ఇచ్చి మీ ముందరకు పంపించింది. కాబట్టి మరి మీరందరూ ఒక్కొక్కరికి తెలుపుకొని ప్రతి గ్రామంలో అక్క చెల్లి అందరిని కలుసుకొని మీరే అన్నమ్మ, మన చెల్లెలు, మన అక్క అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి తెలియజేసి మరి భారీ మెజార్టీ ప్రతి బూత్ లో కూడా భారీ మెజార్టీ వచ్చేలాగా మరి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మీరు రోజు ఒక గంట ఇవ్వండి చాలు కార్యకర్తలు గ్రామాల్లో ఉండే కార్యక్రమాల మరి బూత్ కమిటీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మరి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటయ్య గారు, మరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అక్క పద్మజ రెడ్డి గారు, మన అసెంబ్లీ ప్రభారి రాజేందర్ రెడ్డి గారు, గురుజు రాజేందర్ రెడ్డి గారు, బుచ్చన్న గారు, మరి కృష్ణవర్తిరణ గారు, అంజయ్య గారు, మహేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మరి శీలు, మరి చెన్నయ్య గారు, మరి ఇక్కడ ఉన్న అందరూ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము బీజేపీ మన ప్రాంతంలో ఎప్పుడు మనం అధికారంలో వస్తాము, ఎప్పుడు వస్తామని కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి తప్పిస్తూ మరి కొందరైతే తరం దాటిపోయిండు, మరి రాబోయే మనకు ఒక దిక్సూచి కనబడుతుంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ వస్తామనే ఆశ ఇక్కడున్న కార్యకర్తల్లోన ప్రతి ప్రజల్లోన మరి కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటంటే నరేంద్ర మోడీ గారు
మనకు ఆ బాట వేసిండు, క్లియర్ కనబడుతుంది. మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రతి ఇంటికి మరి నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలని మరి బయట దేశాల్లో మనకున్న గౌరవం ఏ విధంగా జరిగింది, మరి ఈ 10 సంవత్సరాల్లో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం అంచెలంచెలుగా మరి ఆర్థికంగా కానీ అభివృద్ధి పథంలో కానీ ప్రతి దాంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాము, మరి ఇటువంటి విషయాలని మరి యొక్క మన ఇళ్లలో ఉండే అమ్మలు అక్కలు తనులు తాతలకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా కార్యకర్తల పైన ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో గెలుచుకుంటూ వస్తుంది, మనం ఆడ గెలిచినప్పుడు టపాకులు కాలుస్తున్నాము. ఎట్లా గెలుస్తున్నాడు అంటే బూత్ అంటే మోదీ గారు చెప్తారు ప్రతి మీటింగ్ లో మన మన శిక్షణ శిబిరాల్లో కానీ మన ఏదైనా బూత్ బూత్ పిక్షలు రాని. మరి ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లు ఇతర పార్టీల వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళకు క్యాడర్ ఉండదు. ఆ ఎలక్షన్ టైంలోనే కదా ఏదో వర్షకాలం గల వాతావరణం అక్కడ ఏదో మూఢమై చిన్న 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 అల్లు కొంచెం తుమ్మ వాన శిష్యుడు ఆ విధంగా ఒక వారం 15 రోజుల్లోనే వాళ్ళు మరి వాళ్ళ యొక్క తైలాలు ఉపయోగించి డబ్బును మందుని వేసి ఏదో ప్రభువులు చేసి ఓట్లు వేపించుకునే సంస్కృతి గత పార్టీలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అదేవిధంగా నిన్ననే చేయనటువంటి ముఖ్య నాయకులకు ఈరోజు జైన్ అవుతున్నటువంటి నాయకులందరికీ సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ సోదరులారా ఇప్పుడున్న తెలంగాణలో మన పరిస్థితి ఎలా ఉందంటే ప్రజల్లో కానీ కార్యకర్తల్లోనూ ఒక భావన ఉంది. శివాజీ ఉంటారు కానీ ప్రకృతి ఉండాలన్న అన్న చందంగా పనిచేస్తున్నాం మనం. ఇక్కడ అధికారంలో ఉత్తరప్రదేశ్లోకి వచ్చినాం, మహారాష్ట్రలో వచ్చినాం, ఇంకో రాష్ట్రంలో వచ్చినాం, ఇంకో రాష్ట్రంలో చెప్పుకోవడం కంటే మనం తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తాం, ఎట్లా వస్తాం, ఏ విధంగా వస్తాం అనే విధంగా ఆలోచన చేసి అడుగులేసి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా అహర్నిశలు కార్యకర్తల కష్టమే మనం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే బూత్ స్థాయిలో మీ యొక్క స్థాయిని పరీక్షించుకుంటారు అది ఏ విధంగా అంటే వచ్చే రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీరు బూత్ స్థాయిలోనే వార్డు నెంబర్లో గాను ఉప సర్పంచ్ గాను ఎంపీసీలు గాను సర్పంచ్ గాను నిలబడతారు. ఎవరో వచ్చి మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చి కానీ జిల్లాకి వచ్చి కానీ జిల్లా లీడర్ కానీ ఇక్కడ వచ్చి నిలబడలేదు కదా. మీ యొక్క గ్రామాల్లోనే మీరు లీడర్ నాయకత్వం అనేది పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే గ్రామ స్థాయిలో మన నాయకత్వాన్ని పెంపొందించుకుంటామో అప్పుడే ఒక మన పార్టీ అనేది బలపడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాను కాబట్టి మిత్రులారా మనం ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల పైన ఆధారపడకుండా ఎప్పుడైతే మనం యొక్క బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో పటిష్టంగా మనం గట్టిగుంటామో ఆ నాయకులు కూడా మనపైన ఆధారపడతారు, మనం వాళ్ళ మీద ఆధారపడడం కాదు. కానీ మీ అందరికీ నేను కోరుకున్నది ఒకటే మిత్రులారా, రేపు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 8 సీట్లు గెలుచుకున్నాం, 20 సీట్లు దాదాపు 2వ స్థానంలోకి పరిమితమయ్యాం. అది ఒకటి మనం గమనించాలి. ఒక్క రూపాయి కూడా చివరి రోజు మనం డబ్బు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళు గెలిచిండ్రు. అదేవిధంగా మిగతా 20 మంది కూడా 2వ స్థానంలోకి ఖర్చు పెట్టకుండా వచ్చి, ఎందుకంటే వాళ్ళ కష్టం అనేది ప్రజల్లో గల పడబడ్డది, కార్యకర్తలు నమ్మింది కాబట్టి అది 2వ స్థానంలో ఉన్నారు. గౌరవనీయులు పద్మజరెడ్డి గారు అక్కగారు వేదిక అలంకరించాల్సిన కోరుతున్నాము. రాష్ట్ర నాయకులు గౌరవనీయులు అక్కగారికి స్వాగతం సుస్వాగతం. కాటి మిత్రులారా నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎమ్మెల్యే ఎలాగో ఓడిపోయినాము, ఎంపీ అయినా గెలుచుకుంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో మనం మన నాయకత్వాన్ని నిలదొక్కుంటాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తాం. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించి ఎటువంటి భేషజాలం పోకుండా మనం ఈ యొక్క ఇప్పుడున్నటి సంఖ్యతోనే మనం రాబోయే లోకల్ ఎలక్షన్లో గెలవలేము. మన దాంట్లో ఎట్లా ఉందంటే
మనం పని చేసుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా నాయకులు పక్కన పార్టీకి వెళ్ళి వస్తే వాళ్ళకి ఏమన్నా ఇదైతుందేమో, మనకేమన్నా నాయకత్వానికి ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనతో చాలా మంది ఉన్నట్లున్నారు. ఏమైనా మనుషులు అంటే తీసేయండి. ఎప్పుడైతే పక్కలైన ఉండొచ్చు, కొత్త రక్తాన్ని కావచ్చు, ఉత్పత్తి చేసేది ఇక్కడే బీజేపీ నుంచే. గత పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులను చాలా మందిని చూసుకోండి, ఆ నాయకులంతా బీజేపీకి వెళ్ళి పోయిన వాళ్ళ నాయకులే. కానీ మిత్రులారా, మీ అందరికి చెప్పేది ఒకటే, నేను ఇక్కడ నాయకత్వం ఎప్పుడైతే బూత్ స్థాయిలో బలపడతాడో అప్పుడు జెండా ఎగురుతుందని మీ అందరికీ సైన్యంగా వినియోగిస్తూ కలిసికట్టుగా అందరం పని చేసుకొని ఎటువంటి భేషజాల పోకుండా మన మండలం నుంచి పోయేసారి 1000 ఓట్లు లీడిచ్చినాం, ఈసారి 5000 ఓట్లు లీడిద్దామని గంటాపదంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సైన్యంగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, మండలాల వారీగా బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలందరినీ కలుసుకోవడానికి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నామినేషన్ లోపల ఈ యొక్క అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశమై మరి ఎలక్షన్ యొక్క ప్రణాళికను రేపు నామినేషన్ల తర్వాత ప్రతి బూతులో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి మరి ఏ విధమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు పోవాలి, ఏ రకంగా ఎన్నికల క్యాంపెయిన్ మనం చేసుకోవాలనే లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు కార్యకర్తల తరఫున ఆయా మండలాల నాయకుల తరఫున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి అన్ని పార్టీల నుంచి నాయకులు చేరుతూ ఉన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయి స్థానిక సంస్థల్లో గతంలో సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు, వార్డ్ మెంబర్లు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ అన్ని స్థాయిల నుంచి లోకల్ బాడీస్లో గతంలో సేవ చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి మరి ఓటు వేయాలని, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి జోష్ ఎక్కడ చూసినా మనకు గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేరినటువంటి యువకులు కానీ పెద్ద వృద్ధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ ఉండాలి, నరేంద్ర మోదీకే ప్రధానమంత్రికి ఓటు, మేము నరేంద్ర మోదీనే ఈసారి మట్టుకు మా ఓటు నరేంద్ర మోదీకి అనేటటువంటి మాట ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మోదీ గారి పట్ల పెద్ద ఎత్తున మరి ఈరోజు విశ్వాసము, నమ్మకము, ఈ ప్రాంతం అభివృద్ధే కాదు, ఈ దేశం అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, ఈ ప్రాంతం అభివృద్ధి కానీ, మన భవిష్యత్తు కానీ ఒక మంచి అభివృద్ధి పదంలో నడవాలి భారతదేశం. ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు కావాలి. ఇక్కడ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో మాయా గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కానీ మరి స్పందించి మాకు ఎంబడే అందుబాటులోకి ఉండేటటువంటి నాయకులు మాకు కావాలని వాళ్ళు ఈరోజు కోరుకుంటున్నారు. దేశం కోసం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వారికి అందరికీ అందుబాటులో ఉండి మరి గతంలో నేను మంత్రిగా ఈ ప్రాంతానికి అందించినటువంటి సేవలను గుర్తుంచుకొని ఇప్పుడు మళ్ళీ అరుణమ్మనే ఉండాలి. పోయిన ఎలక్షన్లలో ఆమె కొన్ని ఓట్లతో ఓడిపోయింది, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆమె మేము గెలిపించుకుంటాం. ఆమె మాకందరికీ అందుబాటులో ఉండడం కాదు, మా సమస్యలకు అందరికీ కూడా ఎవరు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా పలికేటటువంటి నాయకురాలు. మా ఆడపడుచు, మా అక్క, మా చెల్లి అనుకుంటా ప్రతి ఒక్కరు అభిమానంతో ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు, పెద్ద ఎత్తున జాయినింగ్లు అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రతి మండలంలో యొక్క జరిగినటువంటి కార్యకర్తలతో కలుసుకోవడము, జాయినింగ్లను చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు దేశం కోసం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం, వాళ్ళ బాధ్యత 6 గ్యారంటీలు అమలు చేయడం, వాళ్ళ ఆ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్పేది ఏం లేదు, ఏమి ఇచ్చేది లేదు, కేంద్రంలో వచ్చేది మోదీనే. కాబట్టి ఇక్కడ ఈ ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అని ప్రజలు నిర్ణయం చేసుకొని ఉన్నారు. కాబట్టి మా విజయం ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను.